योगयोगयोगेश्वराय भूत भूत भूतश्वराय सेवा सर्वेश्वराय शम्भ शम्भ तोत भुत काल काय शिवा सेव सर्वेश्वराय शंभो शंभो, शंभो किसा से कटी है समय की तेज ने अपनी ही रफ्तार में हरदम समय का पहिया चलता जी कोई दिन महलान कोई दिन सेजा कोई दिन खाक बिछाना जी कर न फिर फिर क्या दिलगिरी सदा मगन में रहना जी कुछ भी पाए गर्व न करिए दुनिया नी जानी है कुछ भी पाए गर्व न करिए दुनिया नी जानी है तेरे साथ जहाँ से तेरी परछाई भी जानी है सबको अपना प्यार बांटना मीठे बोल बोलना जी कोई दिन मेला कोई दिन अकेला कोई दिन खत्म झमेला जी నమస్కారం మీరందరూ ఎక్కడున్నా సరే ఇక్కడ నిన్న ఒక అందమైన వాన కురిసింది బహుశా రెండు నెలలు అయిందనుకుంటా వానపడి కిందటి రాత్రి ఇక్కడ వాన పడింది అన్నీ ఎంతో ఫ్రెష్గా పచ్చగా అద్భుతంగా ఉంది మీరు కూడా ఇక్కడ ఉండి ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ మీరు ఇప్పుడు వస్తే ఇరవై ఎనిమిది రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి ఈషా యోగా సెంటర్లో స్టాండర్డ్ అది అందుకని ఇప్పుడు రాకండి ఇక నిన్న రాత్రి అని అదేంటంటే ఇంకా పండని మామిడి పళ్ళు చెట్టుని పట్టుకొని ఉండటానికి తగినంత శక్తి లేని కాయలన్నీ రాలిపోయాయి నిన్నటి వాన నుండి తప్పించుకున్న కాయలన్నీ పళ్ళవుతాయి అవుతాయి లేదు నేను మామిడి పండ్ల గురించి మాత్రమే మాట్లాడలేదు అందుకే ఇది జీవన విధానం మీరు అలసిపోవడం వల్ల రాలిపోతారా మీరు బోర్ కొట్టడం వల్ల రాలిపోతారా నీరసం వల్ల రాలిపోతారా లేక మీకు దృష్టి లేకపోవడం వల్ల రాలిపోతారా లేదా మీరు పక్వానికి వచ్చినందువల్ల రాలిపోతారా చాలా పెద్ద తేడా ఇది ఒక పండు అది పక్వానికి వచ్చినప్పుడు రాలాలి మానవుడు కూడా ఇలానే ఉండాలి మీరు పూర్తిగా పక్వానికి చేరుకున్నప్పుడు జీవితం నుండి విడిపడాలి మధ్యలోనే కాదు అనారోగ్యం వల్లనో లేదా వైరస్ వల్లనో లేదా జీవితంలో ఉన్న ఒత్తిడి వల్లనో లేదా విపరీతంగా చింత పెట్టుకోవడం వల్లనో కాకూడదు సరే ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినం కూడా ఈ అంటువ్యాధి ఈ భూమి మీద తాండవం చేస్తోంది ఎంతోమందిని బలిగొంటోంది కొన్ని దేశాలకు దెబ్బ బాగా తగిలింది కొన్ని దేశాలు దెబ్బ తినడానికి ఎదురు చూస్తున్నాయి కొన్ని దేశాలు దీన్ని అరికట్టడానికి కష్టపడుతున్నాయి కొన్ని దేశాలు చేతులెత్తేసి పైకి దేవుడి వంక చూస్తున్నాయి మీరిది అర్థం చేసుకోవాలి మీరు ఉల్లాసంగా సంతోషంగా అద్భుతంగా ఉంటే మీ రోగ నిరోధక శక్తి ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది మీరు బాధలో దుఃఖంలో ఉన్నప్పటికంటే ఇది సులువైన విషయం మనం నూరు శాతం ఈ వైరస్ను అరికట్టగలమా మన ఇళ్లలోకి మన శరీరంలోకి రాకుండా అంటే మనకు తెలీదు మనం ఒక ప్రయత్నం చేస్తున్నాము కానీ మనం ఇంత మాత్రం చేయవచ్చు అదేంటంటే మనం కూడా వైరస్ లాగా చురుగ్గా ఉండొచ్చు ఈ వైరస్ చాలా చురుగ్గా ఉంది దాని పని అది చాలా బాగా చేస్తుంది మానవులుగా మన పని మనం కూడా బాగా చేయాలి ఒక విషయం ఏమిటంటే మనం ఈ జీవితాన్ని ఉల్లాసంగా సజీవంగా ఉంచాలి అది ఆనందం రూపంలోనో ప్రేమ రూపంలోనో లేదా ధ్యానం రూపంలోనో లేదా అనంతమైన నిశ్చలత్వంగా వ్యక్తం అవ్వచ్చు స్టిల్నెస్ కానీ ఈ జీవం ఉల్లాసంగా ఉండాలి ఇలాంటి సమయాల్లో మనం నిస్పృహకు గురికాకూడదు అన్ని సమయాల్లో కూడా కానీ ఈ సమయంలో దానికి ఒక పర్యవసానం ఉంటుంది అనుకూలమైనది లేదా ప్రతికూలమైన పర్యవసానం మీరు ఎలా ఉన్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది సరే కొంతమంది ఉంటారు వాళ్ళు ఇది సైన్స్ కాదు అంటారు అవును ఏది ఆనందం ఏది ఆరోగ్యం అన్న నిర్వచనం ఏ సైన్స్ బుక్లోనూ ఉండదు కానీ ప్రజలు సంతోషంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు కనీసం కొంతమంది అయినా మిగతా వాళ్ళందరూ దాని గురించి కామెంటరీ ఇస్తున్నారు పర్వాలేదు కానీ దీని గురించి మీరు అందరూ కృషి చేయాలి ముఖ్యంగా ఇప్పుడు మీకు చేయడానికి పెద్దగా పని లేదు ఇక్కడ చాలా పని ఉంది చేయడానికి మాకు ఒక విషయం ఏమిటంటే మేము ప్రయాణం చేయడం లేదంతే కానీ మీలో ఎవరైతే ఇళ్ళకే పరిమితమయ్యారో మీ ఆఫీసులు మీ బిజినెస్లు ప్రస్తుతానికి లేవో నాకు తెలుసు దీనికి ఆర్థిక పర్యవసనాలు సామాజిక పర్యవసనాలు ఉన్నాయని ప్రస్తుతానికి అవి పక్కన పెట్టండి ఎందుకంటే ఆర్థిక సామాజిక ఇంకా ఎన్నో రకాల నిర్మాణాలు ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఈ జీవం శ్రేయస్సు కోసమే ఉన్నాయి దీన్ని బాగా ఉండనివ్వండి సజీవంగా ఉల్లాసంగా సంతోషంగా మీ శరీర సామర్థ్యం దాన్ని పూర్తిగా తొలగించకపోయినా దానితో పోరాడేందుకు మంచి స్థితిలో ఉంటుంది ఇంత మాత్రం అందరూ చేయాలి మిగతాది ఎన్నో పరిస్థితులకు వదిలేయాల్సిందే మీరే కాదు మీ చుట్టూరా అందరూ ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది అదంతా నూరు శాతం మీ చేతుల్లో ఉండకపోవచ్చు కానీ మీరు చక్కగా ఎంత జీవంతో తొణికిసలాడగలిగితే అంతగా ఉండగలగడం చాలా ముఖ్యం ఇది మీరు చేయాలి ఎందుకంటే ఇది మీ చేతుల్లో ఉంది ఇక్కడ అంతా చాలా అద్భుతంగా ఉంది కానీ ప్రపంచం క్షేమంగా లేదు కనీసం మానవులు క్షేమంగా లేరు మానవుల్లో కొంతమంది ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నారు దురదృష్టవశాత్తు కొన్ని దేశాల్లో వారి నేతలు కూడా దీని బారిన పడ్డారు ముఖ్యంగా యూకేలో ప్రైమ్ మినిస్టర్ను ఐసీయూకి మార్చారు ఇది అంత మంచి విషయం కాదు ఎందుకంటే వారి దేశమంతా నిస్పృహకు లోనయ్యే అవకాశం ఉంది వారి ప్రధాన నేతలు ఈ వ్యాధి బారిన పడితే అది యావత్ దేశాన్ని ప్రభావితం చేస్తుంది ముఖ్యమైన విషయం ఏమిటంటే నేతలు ఆరోగ్యంగా ఉండి వారు స్ఫూర్తికి కారణం అవ్వాలి కానీ దురదృష్టవశాత్తు ఇలా జరిగింది కొన్ని దేశాల్లో ఇది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది జూలో పులులకు కూడా వస్తోంది ఇది ఈ వైరస్కు ఉన్న మరో కోణాన్ని చూపించింది ఇప్పటి వరకు అందరూ నమ్మింది లేదా నమ్మాలని ప్రయత్నించింది ఇది ఒక మానవుని నుండి మరొక మానవుడికి మాత్రమే వస్తుందని మరో విధంగా కాదని ఇప్పుడు ఎవరైతే వారి పెంపుడు జంతువులతో ఆనందంగా ఆడుకుంటున్నారో పెంపుడు జంతువులు సంతోషపెడుతున్నాయి మనుషుల్ని ఇప్పుడు ఇప్పుడు అది కూడా అనుమానాస్పదమే మీ కుక్క నుండి వస్తుందేమో అన్న అనుమానం మీ పిల్లి అంటే అది పులి కుటుంబానికి చెందింది ఈ పులి ఎంతో క్రూరమైన జంతువు మనకు ఈ భూమి మీద ఉన్న పిల్లుల్లోకి అదే చాలా క్రూర జంతువు ఇప్పుడు అది కూడా తగ్గడం మొదలుపెట్టింది ఇప్పుడు మనం మరో కోణాన్ని కూడా నిర్వహించాల్సి వచ్చింది మన చుట్టూరా ఉన్న జంతువులకు కూడా ఇది రావడం మొదలు పెడితే మనం ఏదైతే మానవులకు చేయలేకపోతున్నామో అది జంతువులకు చేయడం మొదలు పెడతాము వాటిల్లో చాలా వాటిని చంపేస్తారు ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి వీటి వల్ల మనుషులు చాలా బాధపడతారు నేనేమంటున్నానంటే దీనికి ఎన్నో ఎన్నో కోణాలు ఉన్నాయి ఇవన్నీ ఎలా ఆడటం మొదలవుతాయో మనకు తెలీదు కానీ అదే సమయంలో మేము మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉన్నాము ఎరుకతో బాధ్యతాయుతమైన చర్యలు తీసుకుంటే మనం దీనిని అదుపు చేయవచ్చు మనం దీనిని నివారించలేము దీని వేగాన్ని తగ్గించగలం కానీ ఒక వాహనం వేగంగా వెళ్ళినప్పుడు అది గమ్యాన్ని తొందరగా చేరుతుంది అది మెల్లిగా వెళ్తున్నప్పుడు చాలా ఎక్కువ సమయం పడుతుంది ప్రస్తుతం మనం దాన్ని నిదానించేలా చేస్తున్నాము దేశంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ పక్షం వహించాయి కేంద్ర ప్రభుత్వం చెప్పకపోయినప్పటికీ వాళ్లకు వాళ్లే లాక్డౌన్ పొడిగించాలని నిర్ణయించుకున్నారు కొద్ది కొద్దిగా మార్పులు చేయవచ్చు కానీ చాలా వరకు వాళ్ళు లాక్డౌన్ పొడిగిస్తారు ముఖ్యంగా ప్రయాణాలు అధిక సంఖ్యలో రవాణాలు వీటి మీద ఆంక్షలు ఖచ్చితంగా ఉంటాయి అందుకనే ఖచ్చితంగా సరైన సమయంలో ఇది కేంద్ర ప్రభుత్వం నుండి కూడా వస్తుంది నేనేమంటున్నానంటే మనలో చాలామంది ఇంకా ఎక్కువ కాలం ఇళ్లకు పరిమితమై ఉండవలసి వస్తుంది మీరు ఒక ప్రత్యేకమైన పనిలోను లేదా ఇండస్ట్రీలోనూ ఉంటే తప్ప అందుకనే ఇది మీ శ్రేయస్సులో పెట్టుబడి పెట్టాల్సిన సమయం ఈ జీవం శ్రేయస్సు ఎందుకంటే మన పని మన వ్యాపారాలు మన సామాజిక వ్యవహారాలు ఇవన్నీ కూడా మన శ్రేయస్సు కోసం మనం చేస్తున్నవే మనం మన శ్రేయస్సు మీద దృష్టి పెడదాం మీకు శ్రేయస్సు ఎప్పుడు కలుగుతుంది అంటే మీరు ప్రశాంతంగా ఆనందంగా మీరు ప్రేమగా మీలో మీరు అద్భుతంగా ఉన్నప్పుడు అది శ్రేయస్సు మానవ అనుభూతి అంతా మీ అంతర్ముఖం నుండే వస్తుంది ఇది అర్థం చేసుకొని దాని మీద కొంత ఆధిపత్యం సంపాదించుకోవాల్సిన సమయం ఇది మీకు అందుబాటులో ఎన్నో అంశాలు ఉన్నాయి మేము ఏదైతే మీకు స్వయంగా అందించగలమో దాన్ని ఇప్పుడు అందించలేము కానీ ఆన్లైన్లో ఏవైతే సూచనలు ఇవ్వగలమో అవి చాలా వరకు ఇప్పటికే ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే ఇంకా ఇవ్వగలం మీకు ఏదైనా ప్రత్యేకమైన అవసరాలు ఉంటే అవి చేయగలము ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి సమయం మీకు దొరకదు ఇలాంటిది రాకూడదు అని ఆశిద్దాం మీరు స్పృహతో అలా చేయాలనుకుంటే తప్ప మీ జీవితంలో మళ్ళీ మీకు ఎప్పుడూ నాలుగు వారాలు లేదా ఆరు వారాలు లేదా ఎనిమిది వారాల సమయం మీకు దొరకదు నిజమైన ఆధ్యాత్మిక సాధకుల జీవితంలోనే ఇలా జరుగుతుంది ఇప్పుడు దాదాపుగా ప్రపంచంలో డెబ్బై ఐదు శాతం మందికి ఈ అవకాశం ఉంది ఇది చాలా మంచి సమయం ఇక మనకి ఉన్న ఎంపిక ఇదే ప్రపంచం మనకు ఏది అందిస్తుందో అది మన ఎంపిక కాదు కానీ దాని నుండి మనం ఏం చేస్తామో అన్నది నూటికి నూరు శాతం మన ఎంపికే ఇది మీరు పునరుత్తేజం అయ్యే సమయం కావాలి మీ జీవితం యొక్క విలువను పెంపొందించుకునే సమయం కావాలి మీరు ఎవరు అన్న స్థితిని నిజంగా మెరుగుపరుచుకునే సమయం ఇది కావాలి ఒక జీవంగా ఒక ప్రాణంగా ఒక వ్యక్తిగా కూడా దీనిని మనం సాకారం చేద్దాం సద్గురు ఈ ప్రశ్న మాయా అడుగుతున్నారు ప్రియమైన సద్గురు నేను విన్న ఒక ఫ్రెంచ్ సామెతకు అర్థమేమిటంటే సాధువులు చేసే నియంతృత్వం మూర్ఖులు చేసే ప్రజాస్వామ్యం కంటే మంచిది అని దీనిమీద మీ అభిప్రాయం ఏమిటి మీరు ఒకవేళ దేశాన్ని పాలించాలి అనుకుంటే మీరు నియంతగా ఉండాలనుకుంటారా మాయా అంటే భ్రమ ముందు నేను ఒక విషయాన్ని వ్యతిరేకిస్తున్నాను నేను ఏ దేశాన్ని పాలించాలి అనుకోవడం లేదు నేను ప్రపంచం గురించి ఆలోచిస్తున్నాను పరిపాలించాలని కాదు స్ఫూర్తిని అందించాలని ఎందుకంటే ఎవరైతే తమ చర్యలతో సహజంగానే ప్రభావితం చేయలేరో వాళ్ళు ప్రజలను పరిపాలించాలి అనుకుంటారు నేను ఎప్పుడూ ప్రజలను పరిపాలించాలి అనుకోలేదు ఎందుకంటే అది చాలా నాటు మొరటు అనుకుంటాను అయితే ప్రపంచాన్నంతా ప్రభావితం చేయగలమా అంటే సద్గురు మీకు మీరే చెప్పారు మీరు ఒక ఫెయిల్యూర్ అని అవును నిజమే ప్రపంచాన్నంతా ప్రభావితం చేయగలమా కొంతమందిని పరిపాలించాల్సి వస్తుంది బహుశా ప్రస్తుతానికి అది నిజమేనేమో కానీ ఇది అలానే ఉండాల్సిన పని లేదు మీరు విపరీతమైన ఆశావాద అంటే కాదు కానీ నాకు మానవులంటే ఒక సంభావ్యత అని తెలుసు ఇక నాకు ఈ చికిత్సకు చాలా కాలమే పట్టింది కానీ నాకు తెలుసు నేను ఎటువంటి మానవుడిని ఈ రోజున నాలో నేను ఎలా ఉన్నాను అని నేను పరిణామం చెందగలిగితే ఖచ్చితంగా మీరు కూడా చెందగలరు అవును ఖచ్చితంగా అందరూ పరిణామం చెందగలరు ఉన్న సమస్య ఏంటంటే కొంతమంది వారి నమ్మక వ్యవస్థలో బాగా పెట్టుబడి పెట్టారు వారి గ్రంథాల్లో వారి ఆలోచనల్లో వీళ్ళందరూ స్వర్గానికి చెందిన వాళ్ళు వీరందరికీ ఒక విషయం తెలియజేయాలి ఈ ప్రపంచంలో ప్రయాణాలు బాగా ఆగిపోయినప్పటికీ స్వర్గానికి ప్రయాణాలు ఆపలేదు నేను గుర్తు చేస్తున్నాను అంతే ఎవరైతే జీవించటానికి ఇది సరైన ప్రదేశం కాదనుకుంటారో మరెక్కడో మంచి ప్రదేశం జీవించడానికి ఉంది అనుకుంటే ఇటువంటి వారు పరిణామం చెందడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు వాళ్ళని ప్రభావితం చేయడం కష్టం ఎందుకంటే వారికి ఒక కాలు మాత్రమే ఇక్కడ ఉంది రెండో కాలు అక్కడుంది ఒక చెవి మాత్రమే ఇక్కడుంది రెండో చెవి అక్కడుంది వాళ్ళు విననివన్నీ ఊహించుకుంటూ ఉంటారు అందువల్ల సరైన దిశలో వీరికి స్ఫూర్తిని కలిగించడం చాలా ఎక్కువ సమయం పడుతుంది లేదంటే నిజానికి ఈ వైరస్ కాలం చాలా మంచి సమయం ఎందుకంటే ఈ వైరస్ మీకు గుర్తు చేస్తోంది నేను ఎప్పుడూ మీతో మాట్లాడుతూ మీకు గుర్తు చేస్తూనే ఉన్నాను మీరు అశాశ్వతం అని కానీ ఈ వైరస్కు ఉన్న సామర్థ్యం చూడండి నేను ముప్పై ఎనిమిది సంవత్సరాల కాలం తీసుకొని తెలుసా కొద్దిమందిని ఇది తెలుసుకునేలా చేశాను బహుశా వంద కోట్ల మంది ఇప్పుడు మీరు చనిపోతారు అని కానీ ఒక్క దెబ్బలో రెండు నెలల్లో ఈ వైరస్కు ఉన్న సామర్థ్యం నాకు లేదు వైరస్ దాని పని అది చేసింది ఇది మనకు మన జీవితం ఎంత అశాశ్వతమో ఒక జీవంగా మనం ఎంత సున్నితమో అది మనకు గుర్తు చేసింది దీనిని మనం బాగా ఉపయోగించుకుందాం ఎందుకంటే మీకు ఇది తెలియకపోతే యోగ సంప్రదాయంలో మొట్టమొదటి అడుగు ఏమిటంటే దీక్ష ఇవ్వడానికి ముందు సాధకుడు వెళ్ళి కొంతకాలం పాటు శ్మశానంలో గడిపి రావాలి శివుడు ఇలా స్మశానాల్లో కూర్చుని ఉండటం మీరు చూసే ఉంటారు ఎందుకంటే దానికున్న ముఖ్య ఉద్దేశం మీరు అశాశ్వతం అన్నది మీకు గుర్తు చేయడమే ఇది ఎందుకు అంత ముఖ్యం ఇది అన్నింటికంటే ముఖ్యమైన విషయం మీకు మీకు చాలా పరిమితమైన కాలం ఉంది అదే అశాశ్వతం అంటే లేకపోతే మీ మనసులో మీరు నేను రేపు ఏం చేస్తాను ఎల్లుండి ఏం చేస్తాను ఆ తర్వాత రోజు ఆ తర్వాత రోజు ఇలా ఆలోచించుకుంటూ ఉండిపోతారు ఏదో మీరు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోయేటట్లు మీరు వెళ్ళి శ్మశానంలో కూర్చుని ఉంటే ఒక దేహం తర్వాత మరొకటి మీలాగా ఉన్న మనుషుల్ని అక్కడ దహనం చేస్తారు పాతి పెడితే అది మీకు తెలీదు ఎందుకంటే వాళ్ళు కిందికి పోయి ఏదో చేస్తారు అనుకుంటారు మీరు దహనం చేసినప్పుడు మీకు ఇది బాగా అర్థమవుతుంది మీరు అశాశ్వతం అని ఒక విధంగా చూస్తే యోగ సంప్రదాయంలోని ఈ మొదటి సాధన యోగ సంప్రదాయం ఖచ్చితంగా అందరూ ఇది చేయవలసిందే అని చెప్పింది ఇప్పుడు ఇలాంటి అంటు వ్యాధి దురదృష్టవశాత్తు ఈ విషయం తెలుసుకోవడం కోసం ఇలాంటిది జరగాల్సి వచ్చింది చాలామంది ఎవరైతే వాళ్ళని వాళ్ళు అమరులు అనుకున్నారో వాళ్లకు ఇది అర్థం అవుతోంది గొప్పవాళ్లు పేదవాళ్లు అందరూ స్పృహలోకి వస్తున్నారు పేదవాళ్లు సామాన్యంగా స్పృహలోనే ఉంటారు గొప్పవాళ్లే వాళ్లు కలకాలం ఉంటారు అనుకుంటారు ఎందుకంటే నాలుగు గోడల మధ్య ఉన్న సౌకర్యంలో మీరు కనీసం ఒక జీవంగా లేరు మిమ్మల్ని మీరు దాచిపెట్టుకున్నారు మీరు ఎప్పుడూ ఈ నాలుగు గోడల మధ్య ఉంటూ మిమ్మల్ని మీరు సంరక్షించుకున్నాం అనుకుంటారు ఒక ఒకరోజుపాటు మీలో చాలామంది ఒక రాత్రి కనీసం ఎంతో కఠినమైన వాతావరణం నేను బ్యాడ్ వెదర్ అనే ఇంగ్లీష్ సాంప్రదాయం నుండి వచ్చిన మాటను వాడను ఇక్కడ చెడ్డ వాతావరణం ఉండదు మాకు ఒక్కో రోజు ఇక్కడ తీక్షణమైన అందమైన అద్భుతమైన వాతావరణం ఉంటుంది నిన్న రాత్రి ఇక్కడ బాగా పడింది అలాంటి ఒక రాత్రి మీరు అడవిలో గడపండి నేను ఎన్నో రాత్రులు గడిపాను ఒక రాత్రి మీరు అలా గడిపితే మీకు చాలా బాగా అర్థమవుతుంది మీరెంత వారు అని పురుగులకు ఎలా జీవించాలో తెలుసు మీకు తెలీదు మీ దగ్గర ఎటువంటి సదుపాయాలు లేకపోతే అసలు ఎలా ఉండాలి అని మీకున్న బుర్రతో మీరు ఘర్షణ పడతారు నేను ఎటువంటి సదుపాయాలు లేకుండానే అడవికి వెళ్ళేవాడిని నా హెచ్ఎంటి వాచ్ ఉండేదంతే ఇప్పుడు ఆ ఇండస్ట్రీనే మూసేశారనుకుంటా ఇది ఐదు నిమిషాల్లో మబ్బు పట్టేస్తుంది టైం కూడా కనపడదు పైన నక్షత్రాలు కనపడవు సూర్యుడు వచ్చాడో లేదో కనబడడు ఎందుకంటే అది అంతా బాగా మబ్బు పట్టి వాన పడుతూనే ఉంటుంది అప్పుడు మీకు తెలుస్తుంది మీకు దిక్కులు కూడా తెలియడం లేదని ఒక విధంగా చూస్తే మీరు గుడ్డివారు మీకు ఏ దిక్కు తెలీదు మీరు అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు లేదా ఓ చోట కూర్చోడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ పురుగులు కీటకాలు సరే పులులు ఏనుగులు ఇవన్నీ కూడా బాగానే నిర్వహించుకోగలగడం మీరు చూస్తారు మీరు ఒక్కరే అక్కడ ఉండడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు మీకు చాలా ఖచ్చితంగా తెలిసిపోతుంది మీరు ఎంత సున్నితమైన జీవము అని మీరు ఒక్క తప్పు చేస్తే సూర్యోదయాన్ని చూడలేరు నాలుగు గోడల మధ్య సౌకర్యంగా ఉండటంతో చాలామందికి వాళ్ళు సురక్షితం అన్న భావన వస్తుంది ఎందుకంటే ఒక డబ్బాలో పెట్టినప్పుడు అలానే అనిపిస్తుంది శ్మశానాలు అడవులు ఈ రెండు సాధనాలు యోగ సంప్రదాయంలో ఎప్పుడూ ఉపయోగించేవారు మీరు అశాశ్వతం అని మీకు గుర్తు చేయడానికి ఎందుకంటే నిజంగా ఆధ్యాత్మిక సాధనలో ఉండాలంటే ఇది చాలా ముఖ్యమైన అంశం మీకు ఉన్న కాలం చాలా పరిమితమైనది అని మీరు తెలుసుకోవాలి కానీ ప్రజలు దానికంటే మోసపూరితంగా ఉంటారు మరెక్కడో ఉన్న జీవితం గురించి మాట్లాడుతున్నారు సరే భారతదేశంలో మీరు మళ్ళీ మళ్ళీ తిరిగి పుడతాను అనుకుంటారు వాళ్ళ మనసులో వాళ్ళు ఇక్కడ కంటే గొప్పగా ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నారు ఇంతకంటే గొప్పగా ఉండే విధానం ఉంది కానీ మానసికంగా కాదు మీ మనసులో ఏదో అనుకుంటే అలా జరగదు అది మీరు స్వర్గానికి పోతున్నారని మీరు నమ్మినప్పటికీ ఎవరైనా మీ తల మీద ఒక గన్నును గురిపెడితే మీరు వణికిపోతారు మీకు పారవశ్యం కలగాలి ఎందుకంటే మీరు స్వర్గానికి వెళ్తున్నారు కదా కానీ అలాంటిది ఏది జరగదు ఎందుకంటే జీవానికి తెలుసు మీ మనస్సులో ఏ చెత్త కావాలంటే ఆ చెత్త చేసుకోవచ్చు కానీ ఇందులో ఉన్న జీవానికి ఈ విషయం తెలుసు అది ఈ దేహం అనే గూటిని వదిలేస్తే ఆ తరువాత ఏమిటి అనేది దానికి తెలియదు అందుకని స్ఫూర్తి కావాలి ఆ ఫ్రెంచ్ అతను ఎవరు చెప్పారో ఇది కానీ ఖచ్చితంగా ఒక సాధువు లేదా అందులో చెప్పిన విధంగా కొంతమంది సాధువులు ఈ ప్రపంచాన్ని లేదా దేశాన్ని పరిపాలిస్తున్నట్లయితే అది ఖచ్చితంగా మూర్ఖులు పరిపాలించడం కంటే మెరుగ్గానే ఉంటుంది కానీ ఆ సాధువులు నియంతలుగా ఉంటారా అంటే వాళ్ళు సాధువులు అయితే నియంతలుగా ఉండరు ఎందుకంటే సాధుత్వం నియంతృత్వం రెండు ఒకచోట ఉండవు వాళ్ళు కనుక సాధువులైతే ఒకవేళ ఫ్రాన్స్లో అంతమంది సాధువులు ఉంటే ఫ్రాన్స్లో అంతమంది సాధువులు ఎలా కనిపెట్టారో నాకు తెలీదు వాళ్ళు ప్రభావితం చేస్తారు ఫ్రాన్స్లో మార్పులు స్ఫూర్తితో నిండిన ఉద్యమం వల్లే జరిగాయి వీళ్ళు సాధువులు కాదు పనిచేసేవారు కానీ స్ఫూర్తి వల్ల నియంతృత్వం వల్ల కాదు కానీ ఈరోజున ప్రజాస్వామ్యం ఉంది ఇదొక అద్భుతమైన ఆలోచన కానీ ఇందులో కూడా కొన్ని సమస్యలున్నాయి ఎందుకంటే రాజకీయ పార్టీలకు వ్యక్తులకు ఎవరైతే ఆధిపత్యాన్ని ఆకాంక్షిస్తారో వాళ్లకు ఎలా చేయాలో అర్థమైపోయింది ముఖ్యంగా గత ఇరవై ఇరవై ఐదేళ్లలో వాళ్లకు ఎలక్షన్ ఎలా గెలవాలి అన్న మ్యాథమెటిక్స్ బాగా అర్థమైపోయింది అప్పుడు ఇది ప్రజాస్వామ్యం అవ్వదు ఇది ఒక రకమైన ప్రొఫెషనల్ సామర్థ్యంగా మారింది వాళ్ళు ఎంత బాగా ఆ సంఖ్యను పోగు చేయగలరని అయినప్పటికీ ఇది మంచి విధానమే ముఖ్యంగా మీరు ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంతో గనక పోల్చి చూస్తే డెమోక్రసీ డెమోక్రసీస్ ప్రజాస్వామ్యంలో బాగా ఉపయోగపడే అంశం ఏమిటంటే ప్రజాస్వామ్యంలో మీరు అధికారాన్ని ఎటువంటి రక్తపాతం లేకుండా మార్చగలరు అధికారం ఎప్పుడూ మారుతూ ఉంటుంది దీనికి ప్లస్లు మైనస్లు ఉన్నాయి చాలా సందర్భాల్లో దేశానికి ఉపయోగపడే పనులు చేసేటప్పుడు అవి మధ్యలో ఆగిపోతాయి ఎందుకంటే ప్రతి నాలుగేళ్ళు ఐదేళ్లకు అధికారం మారిపోతుంది ఒక సమూహం వారు చేసినవి మరొక సమూహం వారు వేరే విధంగా చేయాలనుకుంటారు ప్రపంచం అంతటా ఉన్నది ఇదే ఇందువల్ల ఎన్నో దుష్ఫలితాలు కలుగుతాయి ఇదిలా ఉన్నా కానీ మీరు ఎవరినైతే ఎన్నుకుంటారో వారిని మీరు మహా అయితే ఐదేళ్ళ పాటే భరిస్తారు అవును ప్రపంచంలో కొన్ని ప్రభుత్వాలు ఆరేళ్ళు ఉంటాయనుకుంటా నాలుగు ఐదు ఆరు అంతే కానీ ఒక నియంత లేదా చక్రవర్తి ఉంటే మీరు వాళ్ళని ఒక పాతిక ముప్పై సంవత్సరాలు భరించాల్సి ఉంటుంది కనీసం అధికారం మారుతోంది ప్రజాస్వామ్యంలో ఇది మంచి విషయం తర్వాతి ప్రశ్న కోటీశ్వరన్ అడుగుతున్నారు నమస్కారం సద్గురు బయటి ప్రపంచంలో చాలామంది కనీసం సామాన్యమైన నియమాలను కూడా పాటించరు ఈషాలో అన్ని ఇంత పర్ఫెక్ట్గా ఎలా ఉంటాయి అక్కడి వారు సూచనలను ఎలా పాటిస్తారు వాళ్ళు పర్ఫెక్ట్ అని ఎవరు చెప్పారు నాకు అదంతా ఓ మ్యాజిక్లా కనిపిస్తుంది దాని గురించి మీరు చెప్తారా సరే చూడండి మీరు ఏదైతే చేయలేకపోతున్నారో అది ఎవరైనా చేసినప్పుడు మీకు అది మ్యాజిక్లా అద్భుతంలా దివ్యంగా ఉందని అనిపిస్తుంది ఒకవేళ 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 ఎవరైనా నీటి మీద నడిచారు అనుకోండి అది మీకు మ్యాజిక్లా ఉంటుంది అది దివ్యంగా అనిపిస్తుంది లేకపోతే వాళ్ళని దేవుని బిడ్డ అనుకుంటారు విధంగా మీరు ఎవరు ఇలా చేయడం చూడలేదు కాబట్టి ఇంకా మీకుగా మీరు కూడా చేయలేకపోయారు కాబట్టి ఒకవేళ ప్రపంచంలో ఎవరికి ఈత కొట్టడం ఎలానో తెలియదు అనుకోండి ఒక రోజున ఒక అతను ఒక నదిలోకి దూకి ఈత కొట్టడం మొదలు పెడితే ఆహ్ అదంతా మ్యాజిక్లా దివ్యంగా ఉంటుందా అంటే నూటికి నూరు శాతం ఏదో కొద్దిగా వివేకంతో జీవిస్తూ ఉంటేనే పూర్తి వివేకంతో కాదు కొద్దిగా వివేకాన్ని చూస్తే మీకు మ్యాజిక్లా అనిపిస్తే మీరు ఎలాంటి వాతావరణంలో జీవిస్తున్నారో నేను ఊహించగలను ఇక్కడ ఉన్నవారు పర్ఫెక్ట్ కాదు మెరుగవ్వడానికి కృషి చేస్తున్నారు అలా కృషి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మా వాలంటీర్లు కేవలం ఆశ్రమంలోనే కాదు ఎక్కడైనా సరే మిగతా వారి కంటే కొంచెం భిన్నంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు మెరుగవ్వాలని కృషి చేస్తున్నారు మీ జీవితాల్లోకి మీరు తీసుకొని ఇదే ఎవరు మీరు పర్ఫెక్ట్గా ఉండాలని అనుకోవడం లేదు కానీ మీరు మెరుగవ్వాలని కృషి చేస్తున్నారా అదే ముఖ్యమైన విషయం మీరు మెరుగవ్వాలని కృషి చేస్తూ ఉన్నంత కాలం మీ జీవితం మెరుగవుతూనే ఉంటుంది జీవితం గురించి వదిలేయండి మీరు మెల్లిగా ఇంకా మెరుగ్గా ఇంకా మెరుగ్గా ఉంటారు మీరు అలా మెరుగ్గా మెరుగ్గా మారుతూ ఉంటే మీ చుట్టూ అన్నీ కూడా మెరుగ్గా ఉంటాయి ఉన్నదంతే కానీ ఈ ప్రశ్న ఎందుకు వస్తోంది కొద్దిమంది మన దేశంలో కొన్ని బాధ్యతారహితమైన పనులు చేయడం వల్ల అయితే అందుకు అడుగుతున్నారేమో ఈ ప్రశ్న కానీ మనం ఇది కూడా గుర్తించాలి చాలా శాతం ప్రజలు మన దేశంలో ఇప్పుడు సూచనలను పాటిస్తున్నారు వైరస్ను పాకకుండా ఆపేందుకు ఎంతో అద్భుతంగా ప్రవర్తిస్తున్నారు అమెరికా వంటి దేశాల్లో ఎక్కడైతే మన జనాభాలో నాలుగో వంతు మాత్రమే ఉందో మనకున్న భూమితో పోలిస్తే వారికి మూడింతల ప్రదేశం ఉంది అలాంటి చోట ఇది ఒక అగ్నిలా వేస్తోంది అక్కడ మరణాలు పదకొండు వేలు దాటాయనుకుంటా మన దేశంలో మరణాలు కేవలం వంద దాటాయి అంతేనా వంద దాటాయా ఇప్పుడిప్పుడే వంద దాటాయి మనకు నూట నలభై కోట్ల జనాభా ఉంది వాళ్లకు దాంట్లో మూడో వంతు నేల నాలుగింతల జనాభా ఉంది మనకి ఖచ్చితంగా మనం మన పౌరులను ఇంకా నేతృత్వాన్ని అభినందించాల్సిందే అందుకే అందరినీ అంత చెడ్డగా చూడకండి బహుశా మీ చుట్టూ ఉన్నవారు కొద్దిగా సరిగ్గా ప్రవర్తించలేదేమో కోటీశ్వరన్ మీ పేరులో కోట్లు ఉన్నాయి కదా మీ పేరుకు అర్థం మీ వద్ద ఎన్నో లక్షలు కోట్లు ఉన్నాయని బహుశా మీరు అవన్నీ పంచుకోవడం లేదేమో అందుకే మీతో వాళ్ళు అలా ఉన్నారు మీరొకటి అర్థం చేసుకోవాలి దీన్ని ఈ విషయాన్ని దయచేసి మీరందరూ మీ జీవితంలోకి తీసుకురండి ఉన్నట్టుండి ప్రజలు మీతో సరిగ్గా ప్రవర్తించడం లేదంటే వీధిలో నడుస్తున్నప్పుడు వీధి కుక్క కూడా వచ్చి మిమ్మల్ని కరవాలి అనుకుంటే ఒకవేళ అలా జరుగుతూ ఉన్నట్లయితే మీరు ఒక క్షణం ఆగి మీలో ఏమి తప్పు ఉందో చూసుకోవాలి మీరు చూసుకోవాలి ప్రపంచంలో అందరికీ పిచ్చి పట్టింది అనుకోకండి ప్రజలు మీతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే మీకు చెడ్డ పనులు చేస్తూ ఉంటే మీరు ఒక నిమిషం ఆగి నాకు ఎందుకు ఇలా జరుగుతోంది అని గమనించాలి చాలా చాలా ముఖ్యం ఇది ఇది చేయకపోతే పరిణామం లేదు బహుశా మీ కోట్లను మీరు పంచుకోవాలి అనుకుంటా కోటీశ్వరన్ మీ దగ్గర కోట్లు ఉంటే నాకు కూడా మీరు కావాలి ప్రస్తుతానికి ఎందుకంటే ఇప్పుడు ఈ వాలంటీరింగ్ పనులని ఎలా పొడిగించాలని చూస్తున్నాము ఈ వైరస్ కాలంలో అందుకే మీ దగ్గర కోట్లు కోట్లు ఉంటే మాకు కూడా మీరు అవసరం తరువాతి ప్రశ్న మీరా అడుగుతున్నారు నేను దేవీ భక్తురాలిని కానీ ప్రస్తుతం ఆశ్రమానికి రాలేను లాక్డౌన్ మొదలైనప్పటి నుండి నాకు భయంగా ఆందోళనగా ఉంది నేను దేవి అనుగ్రహానికి పాత్రురాలని కాగలనా దేవిగా ఏదైతే ప్రాణప్రతిష్ఠ చేయబడిందో భౌతికంగా ఇక్కడ ఉంది మూలస్థానం ఇక్కడే ఉంది కానీ ఆవిడ ప్రభావం కేవలం ఆలయానికే పరిమితమైతే ఆవిడ మీద మేము అంత కాలము శక్తి వృధా చేసేవాళ్ళం కాదు ఆవిడ ప్రభావం మీరు ఎక్కడ ఉన్నారు అన్నది నిర్ణయించలేదు మీరు ఎక్కడ ఉన్నా సరే మీ ద్వారాలు తెరిచి ఉంటే ఆవిడ అందుబాటులో ఉంటుంది మీరు అర్థం చేసుకోవాలి రెండు రకాల విగ్రహాలు లేదా రెండు రకాల ప్రతిష్టలు ఉంటాయి ఒకటి కేవలం ప్రకంపన మీరు మీరు ఈ చెంబుని కూడా ప్రకంపించేలా చేయవచ్చు కానీ మరి ఎక్కడి నుండో ఇది మీకు అందుబాటులోకి రాదు బికాజ్ ఇట్ సింప్లీ రివబ్రేటింగ్ వితౌట్ ఎందుకంటే అది ఊరికే ప్రకంపిస్తోంది దానికి ఒక ఉద్దేశం లేదా మేధస్సు లేదు కానీ దేవి వంటి సంక్లిష్టమైన ప్రాణప్రతిష్టలు లేదా ధ్యానలింగం ఇంకా సంక్లిష్టమైనది ఇవి భౌతిక ప్రదేశానికి పరిమితమైనవి కావు చాలామంది మొదటిసారి ఇది అమెరికాలో జరిగింది ఇది కేవలం రెండో ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అనుకుంటా మేము చేస్తున్నది ఒక ఆవిడ తను ఎన్నింటిలోనో ఒక విధమైన పని చేసేది కరీబియన్ ఐలాండ్స్ నుండి ఆవిడ పెన్సిల్తో తన పుస్తకంలో ఏదో చేస్తూ పోయింది మీకు తెలుసు కదా మాకు ప్రజలు నోట్స్ తీసుకుంటే ఇష్టం ఉండదు నేను లేదు నోట్స్ తీసుకోకండి నాతో ఉండండి అన్నాను ఆవిడ నన్ను చూస్తూ ఉండేది కనీసం పుస్తకాల్లో కూడా చూసేది కాదు నన్ను చూస్తూ పుస్తకంలో ఏదో ఇలా చేస్తూ ఉండేది పెన్సిల్తో మూడు గంటల క్లాసు పూర్తయిన తర్వాత ఆవిడ వచ్చి నాకు తెలిదు ఏదో వచ్చింది ఇది ఎలా వచ్చిందో నాకు తెలీదు ఈ రూపం వచ్చింది ఏం జరిగిందో నాకు తెలీదు మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని స్కెచ్ చేయాలి అనుకున్నాను కానీ ఇది వచ్చింది ఇది ధ్యానలింగానికి ఖచ్చితమైన నిష్పత్తిలో ఉంది ఇది మన ఆర్కైవ్స్లో ఎక్కడో ఉండి ఉంటుంది ఆమెకు ధ్యానలింగం యొక్క రూపం వచ్చింది ఆవిడ పేజ్ అంతా గీతలు గీసింది ఏదైతే వదిలేసిందో అది ధ్యానలింగ రూపం అయ్యింది ఖచ్చితంగా అదే నిష్పత్తిలో కానీ ఆవిడ నా బొమ్మ గీయాలనుకుంది నేను మీకేం చెప్తున్నానంటే ప్రతిష్ట చేసిన రూపాలు కేవలం భౌతికమైన ప్రదేశానికి పరిమితం కావు ఇంకా మీరు ఆందోళనగా ఉన్నారు అంటే మీకు ఈ ఎంపిక ఉంది మీలో ప్రతివారికి ఈ ఎంపిక ఉంది మీరు మీ మనసుని అయితే శ్రేయస్సును కలుగజేసుకోవటానికి లేదా విచారాన్ని కలుగజేసుకోవటానికి ఉపయోగించుకోవచ్చు మీరు ఈ విషయాన్ని అంగీకరించాలి మీకు ఇప్పుడు అద్భుతంగా అనిపిస్తోందని అంటే అది మీ వల్లే మీకు ఇప్పుడు ఘోరంగా అనిపిస్తోంది అంటే అది కూడా మీ వల్లే మిగతా విషయాలు దీనికి కొంచెం సహకరించవచ్చు కానీ మానవ అనుభూతి అంతా మీకు మీరే సృజించుకుంటున్నారు మీరు 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 మాత్రమే బయటి పరిస్థితులకు మీరు ఎంతవరకు బానిసత్వం చేస్తున్నారు అన్నది మీరు ఎంత నిర్బంధ స్థితిలో స్పందిస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది మీరు చాలా రియాక్టివ్ అయితే మీ చుట్టూ ఉండేవి మీరెలా ఉంటారు అన్నదాన్ని నిర్ణయిస్తాయి మీరు గనక మీరు జీవిస్తున్న ప్రపంచంలో స్పృహతో స్పందిస్తున్నట్లయితే మీ శ్రేయస్సు మీ చేతుల్లోనే ఉంటుంది దేవి అనుగ్రహాన్ని ఎంతో ఉన్నతమైన దానికి ఉపయోగించుకోవచ్చు మీ ఆందోళనలు తగ్గించుకోవడానికి మాత్రమే కాదు